ఆసియా ఖండంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుగా భావించే ఆసియా ఐకాన్ 2024 అవార్డును మన తెలుగమ్మాయి గెలుచుకుంది. సోషల్ సర్వీస్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 11 ఏళ్ల చిన్నారి డాక్టర్ కలశ నాయుడు ఆసియా ఐకాన్ అవార్డు 2024ను అందుకున్నారు. కలశ ఫౌండేషన్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో కలశ నాయుడు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు గాను ఈ అవార్డు లభించింది. శ్రీలంక రాజధాని కొలంబోలో ఈ నెల 26-27 తేదీల్లో జరిగిన ఆసియా ఐకాన్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో కలశ నాయుడు ఈ అవార్డు అందుకున్నారు. కొలంబో గవర్నర్ సెంథిల్ చేతుల మీదుగా కలశ నాయుడు ఈ అవార్డు స్వీకరించారు. ఆసియా ఖండంలో వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన వ్యక్తులు, సంస్థలు, కంపెనీలకు ఈ అవార్డులను ప్రతి ఏటా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డు కోసం ఆసియాలోని ప్రతి దేశం నుంచి అన్ని కేటగిరీలకు ఎంతో మంది ప్రతిభావంతులు పోటీ పడతారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, వాణిజ్యంతో పాటు అన్ని రకాల వృత్తులు, ఫ్యాషన్, లైఫ్ స్టైల్తో పాటు వివిధ రకాల కేటగిరీలతో పాటు సోషల్ సర్వీస్ కేటగిరీ కూడా ఉంది. అవార్డు విన్నర్స్కు సర్టిఫికేట్, మెడల్తో పాటు ప్రశంసా పత్రాన్ని కూడా అందజేస్తుంది. అంతేకాదు, ఆసియా ఐకాన్ అవార్డు విజేతలకు ప్రచారం కల్పించడంతో పాటు వారిని భాగస్వామ్యులను చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో పుట్టిన కలశ అక్షరాభ్యాసం హైదరాబాద్ స్కూల్లో ప్రైమరీ తరగతులు చదువుకుంది. ప్రస్తుతం లండన్లోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ సెకండరీ ఎడ్యుకేషన్ చదువుతోంది. సమాజం పట్ల తనకున్న ప్రేమను సేవా కార్యక్రమాల ద్వారా చాటి చెబుతోన్న కలశ నాయుడుకు 11 ఏళ్ల వయసులోనే అరుదైన గౌరవం లభించడం గమనార్హం. 11 ఏళ్ల కలశ నాయుడును యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ యుఏఎన్ జేపీపీ సంయుక్తంగా గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి.